సూర్యుడు మన నడినెత్తి మీదకి డైరెక్ట్ గా రావడం వల్ల ఆ సూర్యుడి కిరణాలు డైరెక్ట్ గా పడడం వల్ల ఈ జీరో షాడో అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఈ రోజు మనం హైదరాబాద్ లో చూసుకుంటే కనుక 12.12 నిమిషాలకి ఇక్కడ జీరో షాడో అనేది 2 నిమిషాలు మనకి కనిపించింది. అలాగే మనకి రేపు చూసుకుంటే ఇది విశాఖపట్నంలో కానివ్వండి, దాని తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ఈ జీరో షాడో అనేది ఏర్పడుతుంది అన్నమాట. సూర్యుడు మన భారతదేశం నుంచి భూమధ్య రేఖ నుంచి ట్రావెల్ చేసే ఈ ప్రయాణించే గమనంలో ఎక్కడైతే డైరెక్ట్గా నిట్టునిలుగా పడుతున్నాయో ఆ ప్రాంతాన్ని బట్టి ఆ సమయాన్ని బట్టి ఈ జీరో షాడో డే అనేది ఏర్పడుతుంది అన్నమాట. సూర్యుడు 90 డిగ్రీలకు వస్తాడు, 90 డిగ్రీలు డైరెక్ట్గా పెర్పెండిక్యులర్ ఉండడం వల్ల మన షాడో అనేది మాయమవుతుంది అనేది మన జీరో షాడో డే గురించి చెప్తాం. అపోహ అనేది ఉంది అంటే ఇది ఏదో జరుగుతుంది అనగా ఇది ఏమీ కాదు, ఇది ఒక అంతరిక్ష ఖగోళ సంఘటన అన్నమాట. అలాగే మనకు చూస్తే కనుక అన్నవరం టెంపుల్ అని ఉంది. అన్నవరం టెంపుల్లో మీరు పక్కనే చూస్తే కనుక గడియారం, నీడ గడియారం అని ఉంటుంది. ఆ నీడ గడియారంలో మనకి ఏం చూస్తే కనుక ఆ నీడ బట్టి టైం ఎగ్జాక్ట్ టైమ్ని మనం క్యాల్కులేషన్ చేసుకునే ఒక క్యాలెండర్ అక్కడ ఉందన్నమాట. అన్నవరంలో కూడా జీడో షాడో డే వస్తే కనుక ఆ గడియారం పనిచేయదు, ఎందుకంటే జీడో షాడో డే వచ్చినప్పుడు షాడో అనేది ఉండదన్నమాట. అంటే ఇది సంవత్సరంలో జరిగే రెండు రోజులు ఒకసారి వస్తుంది అన్నమాట. అంటే ఒకసారి ఇప్పుడు వచ్చింది హైదరాబాద్ ఈ రోజు వచ్చింది, దాని తర్వాత 8 తారీఖు మళ్ళీ ఇంకొకసారి రాబోతున్నాడు. సంవత్సరానికి 2 సార్లు జరగబోయే ఒక అంతరిక్ష ఖగోళ సంఘటన అంతేగాని దీని మీద ఎటువంటి అపోహలు అనేది అవసరం లేదు. మక్తల్లో ఉన్నది కూడా మా దాదాపు ఎప్పటి నుంచో పూర్వీకులు దాన్ని కొన్ని బండరాళ్ళ కింద నిలువుగా నిలబెట్టారు. లాస్ట్ ఇయర్ కూడా మేము ప్లానిటరీ సొసైటీ మీద దాని మీద కూడా ఒక ఈవెంట్ కూడా చేసాం. అంటే అప్పుడు కూడా జీరో షాడో డే సందర్భంగా అప్పుడు మేము చేసిందంటే ఈ షాడో ద్వారా అప్పుడు కూడా మనం శాస్త్ర సాంకేతిక సమయంలో కూడా ఇటువంటి టైం క్యాలిక్యులేషన్ ఎలా జరిగింది అనేది కూడా మనకి మక్తోలు అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట.